వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు చర్చిలలో గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యేసుక్రీస్తును స్మరించుకుంటూ చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువ వేయడానికి గల కారణాలపై పాస్టర్లు ప్రత్యేక సందేశం అందించారు. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువలో మనందరి కొరకు మరణించి మరి రోజు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు ఈ ప్రపంచంలో ఉన్న సకల మానవాళి నిమిత్తమై కల్వరి శిలువలో మరణించి ఆయన మనందరి కొరకు విమోచన రక్షణ మనందరికీ దయచేసిన విధానాన్ని బట్టి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. స్థానిక బోస్ రోడ్లోని గల టౌన్ చర్చి దేవాలయంలో ఈరోజు యేసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలు కూడా మరి స్థానిక కాపర్లు మరి ధ్యానం చేయడానికి మరి ఏడు మాటలు వారు సిద్ధపడి ఉన్నారు. మరి అంతేకాకుండా మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో 3.5 సంవత్సరాలు తన అద్భుతమైన సేవను చేసి అనేక మందికి స్వస్థతను అనుగ్రహించాడు. అనేక రోగములను ఆయన అది బాగు చేసిన దేవుడు. ఈ దినము మహాశుక్రవారము. ఈ మహాశుక్రవారము ప్రపంచావళి జనం మొత్తం కూడా ఎంతో ఆనందదాయకంగా చేసుకుంటున్నారు. గుడ్ ఫ్రైడే, యేసు ప్రభు చనిపోవడం ఏంటి, మీకు గుడ్ ఫ్రైడే అవడం ఏంటి అని అందరూ అడుగుతున్నారు. ఇది మానవాళి యొక్క రక్షణార్థమై ఆయన చనిపోయాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చినదే ఈ పాపాన్ని మోసుకుని వెళ్ళటానికి అని చెప్పేసి లేఖన భాగం చెప్తుంది. అదేవిధంగా మన పాపం నిమిత్తము, మన బిడ్డల పాపం నిమిత్తము, సకల జన పాపం నిమిత్తము ఆయన శిలువ పైన మరణించినట్లుగా లేఖన భాగం తెలియజేస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, మరి శిలువ యొక్క ధ్యానంలో ఈ దినము ఏడు మాటలు చెప్పడానికి మన దైవ సేవకులు అంత కూడా పేదోడి కడుపు నింపి అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ సెంటర్ వద్ద నిర్వహించిన అన్నా క్యాంటీన్ నందు శ్రీకృతి ప్రథమ పుట్టినరోజు సందర్భంగా తల్లిదండ్రులు పవన్ కుమార్ దివ్యశ్రీలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రెండు వందల 239 రోజులుగా మన తెనాలి మార్కెట్లో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నారు శ్రీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు. దీనికి ఎంతోమంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారు. మూల్పూరి పవన్ కుమార్ గారు, దివ్యశ్రీల కుమార్తె శ్రీ కృతి ప్రథమ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు సహకరించారు. ఇలాగే ఈ అన్నా క్యాంటీన్లో ఎంతోమంది వచ్చి అంటే అన్నార్థులు పనులు చేసుకునే వాళ్ళు ఎంతోమంది భోజనం చేస్తున్నారు. వీళ్ళందరికీ భోజనం పెడుతున్నాను ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఇక్కడ కార్యనిర్వహణ సభ్యులందరికీ నమస్కారం. అదేవిధంగా స్థానిక శివాజీ చౌక్ వద్ద నిర్వహించిన అన్నా క్యాంటీన్ నందు పాటిబండ్ల మైన జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజున మరి మోపర్రు గ్రామవాస్తవ్యులు శ్రీ పాటిబండ్ల మైనా గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి వారికి ఆ దేవుడు ఆయుర్గల శరీరం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరి ఎంతోమంది మరి పేదలు ఈ చక్కటి కార్యక్రమం ఉపయోగించుకుంటున్నారు. మరి అలాగే తెలియనిపాటి కార్యకర్తలు అందరూ కూడా ఇది మా సొంత పని, మేము ఈ పేదవారికి ఈ అన్న సంతర్పణ చేసి ఆదుకోవాలనే ఉద్దేశంతో అందరూ వచ్చి దీనిలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్జయం నడుపుతున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వైసీపీ ప్రభుత్వం నూతనంగా చేపట్టిన జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమంపై టీడీపీ ఘాటు విమర్శలు చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు వాడపాటి రాజేంద్ర ప్రసాద్ జిల్లా టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అద్భుతమైన నటన కౌశల్యం ఉన్న ముఖ్యమంత్రిని ఎక్కడా చూడలేదని చెప్పారు. పథకాలకు పేర్లు మార్చి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. జగన్ పాలనలో 27,000 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగులు, రైతుల కుటుంబాలను ఎందుకు జగన్ పరామర్శించలేదని ప్రశ్నించారు. ఇదేనా జగనన్న మా నమ్మకం, జగనన్నే మా భవిష్యత్ అంటే అని ఆయన ప్రశ్నించారు. గుట్కా, గంజాయి, కల్తీ మద్యం,
మత్తు పదార్థాలు తప్ప రాష్ట్రంలో చెప్పుకోదగ్గ కార్యక్రమాలు ఏమీ లేవన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సీఎం జగన్ కు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే ఇంటింటికి స్టిక్కర్లు వేసుకుంటున్నారని తెలిపారు. సెంటిమెంట్ పూసి మళ్ళీ భ్రమలు కల్పించి ఆ రకంగా విశ్వాసాన్ని చోరగొట్టడానికి ప్రయత్నించే మీ పదజాలం చాలా బ్రహ్మాండమైన నటన అని చెప్పి చెప్పడానికి నా ప్రయత్నం. ఏం చేశారు మీరు? ఎన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి చెప్పడానికి అనేక తార్కాణాలు ఉన్నాయి. పరిశ్రమలు రానిలా, కొత్త పరిశ్రమలు రావు, ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు, యువకుల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, గుట్కా గంజాయి కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టి ఈ రోజున యువశక్తికి ఎక్కడ మీరు అవకాశం ఇచ్చారు? ఈ రోజున యువశక్తిని అంతా కూడా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. పేదవాడిని కాలి కింద చెప్పులాగా ఉంచడానికి రాజు పేద సినిమా చూపిస్తూ ఉన్నారు. మీరు ఇచ్చే సంక్షేమం ద్వారా, మీరు చేసే పాలన వల్ల ఎక్కువ నష్టం జరుగుతుందనే భావన ప్రజలకు వచ్చేసింది. ఇవాళ మీ యొక్క వాలంటీర్లు వ్యవస్థ ఏమైందని అడుగుతా ఉన్నా నాలుగేళ్ల నుంచి. ఇప్పుడు కొత్తగా ఈ స్టిక్కర్ల ప్రోగ్రాము, ఈ యొక్క భవిష్యత్తు జగనన్న నమ్మకం గురించి, భవిష్యత్తు గురించి ఈ రోజున మళ్ళీ మీరు వెళ్ళి ప్రజల్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంది? మేము చాలా బ్రహ్మాండంగా పాలన చేసామని చెప్పి చెప్పుకుంటారా? నేను ఒక మంచి ఉదాహరణ. రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్ గా మార్చిన ఘనత వైసీపీకే దక్కుతుందని తెలుగు యువత విమర్శించింది. గంజాయి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలంటూ ఎస్సీబీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిపక్షాలపై అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కేసులు నమోదు చేస్తున్నారని రావిపాటి సాయి ఆరోపించారు. ఏపీ సరిహద్దు ప్రాంత రాష్ట్రాల్లో గంజాయిని పెద్ద ఎత్తున పట్టుకుంటున్నారంటే ఇక్కడే అధికారులు ఏ స్థాయిలో పనిచేస్తున్నారో అర్థమవుతుందని చెప్పారు. నిజంగా గంజాయి విక్రేతలపై గంజాయిని స్మగ్లింగ్ చేసే యాక్షన్ తీసుకోవాల్సిన పోలీసులు, ఎస్సీబీ వాళ్ళు ప్రస్తుతానికి కాలేయ పని చేస్తూ ఈ రోజు చూస్తూ ఉంటే కళాశాలల్లో హోర్డింగులకి పరిమితం ఉందని తప్పితే ప్రతిపక్ష పార్టీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళపైనే గంజాయి కేసులు పెడతా ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటూ ఉంటే పొత్తూరులో నగరి నియోజకవర్గం పొత్తూరులో తెలుగు యువత నాయకులపై పెట్టారు, అలాగే ఒంగోలులో సుబ్బారావు గుప్తా మీద పెట్టారు, నర్సరావుపేటలో అజయ్ అమృతం పెట్టారు, గుంటూరులో నామే కూడా పెట్టడానికి కుట్ర పండుతూ ఉన్నారు. కానీ నేను చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ తెలుగు యువతగా మేము చెప్తా ఉన్నాం, యువత భవిష్యత్తే మాకు ప్రధానం. తెలుగుదేశం పార్టీ ఎజెండా యువతని ఉన్నత విద్యావంతులుగా ఉపాధి కల్పించి ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంచాలనేది మా ఎజెండా. ఈ నెల 9-10 తేదీలలో తిరుపతిలో ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పోస్టులను మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్, పలువురు కళాకారులు విడుదల చేశారు. కవులు, కళాకారులు పెద్ద సంఖ్యలో సాహితీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని డొక్కా సూచించారు. దానికి శ్రీశ్రీ కళావేదిక వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ కళావేదికకు సంబంధించిన మిత్ర బృందం ఇక్కడ ఈ పోస్టర్ని ఆవిష్కరణ జరిగింది. ప్రపంచంలో ఉన్న తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రముఖులంతా కూడా దానిలో పాల్గొంటారు. ఆ బ్రహ్మోత్సవాలు అదాని అవినీతిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని కోరుతూ జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యాన ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం ప్రారంభమైంది. జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జవహర్ బాబు ఆధ్వర్యాన డీసీసీ కార్యాలయంలో పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్వలి, డీసీసీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఉస్మాన్ ఆరంభించారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొల్లగొట్టి 10 లక్షల కోట్ల రూపాయలను దోపిడీ చేసిన అదానితో తనకున్న సంబంధాన్ని, లావాదేవీలపై మోడీ సమాధానం చెప్పాలని మస్తాన్వలి జవహర్ బాబు డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారు అదానికి ఉన్నటువంటి సంబంధం మీద మాట్లాడాలని చెప్పి బినామీగా ఉన్నటువంటి అదాని 300 స్థానంలో ఉన్నవాడు 3వ స్థానం ఏమయ్యాడు, ఎట్లా ధనవంతుడయ్యాడో ఈ భారత జాతి తెలుసుకోవాలంటుంది. దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్లో భాగంగా ఇవాళ గుంటూరు జిల్లా యువజన కాంగ్రెస్ అసెంబ్లీ లెవెల్ నుంచి జిల్లా వరకు, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లి కనువిప్పు కలగాలి. నరేంద్ర మోడీ గారు చేస్తున్న మోసాలు, అదానీ చేస్తున్నటువంటి ద్రోహాలు, ప్రజల జాగృతి పెరగాలనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు యువజన కాంగ్రెస్, నిన్న కాగడాల ప్రదర్శన, ఈరోజు పోస్టు పంపించేటటువంటి కార్యక్రమం, పోస్ట్ కార్డు పంపించేటటువంటి కార్యక్రమం, దీన్ని అసెంబ్లీ స్థాయి వరకు కూడా తీసుకెళ్తున్నటువంటి యువజన కాంగ్రెస్ని
కాంగ్రెస్ పక్షాన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అన్నవతని శివకుమార్. పట్టణంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. జగనన్నే మా భవిష్యత్తు అంటూ కొత్త తరహా మోసానికి వైసీపీ నేతలు వస్తున్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.